కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. మోడీ ప్రభుత్వం హయాంలో నిరుద్యోగ రేటు రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రస్తుతం కేంద్ర సంస్థల్లో దాదాపు 8.72 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రాజ్యసభ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టకుండా వాటిని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం ఆయా సంస్థలను ప్రైవేటు పరం చేయాలనే కుట్రకు తెరతీసింది. బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం నానాటికి పెరిగిపోతోంది. గత 7 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పలు శాఖల్లో లక్షలాది పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకుండా బీజేపీ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటుంది. బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగ రేటు భారీగా పెరిగిపోతుంది. ఒకవైపు ప్రభుత్వ సంస్థలని ప్రైవేటు పరం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, మరోవైపు ప్రభుత్వ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయకుండా వాటిని నిర్వీర్యం చేసే పనిలో ఉన్నది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రస్తుతం వివిధ శాఖల్లో 8,72,000 పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు రాజ్యసభ సాక్షిగా కేంద్రం ప్రకటించింది. కేంద్ర సంస్థల్లోని ఉద్యోగాల ఖాళీల వివరాలను రాజ్యసభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 2020 మార్చిలో 8,72,243 పోస్టులు ఖాళీగా ఉండగా 2019 మార్చి నాటికి 9,10,153 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2018 మార్చిలో ఖాళీల సంఖ్య 683,823 ఉందని లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. దేశంలోని ప్రధాన రిక్రూట్మెంట్ ఏజెన్సీలైన స్టాఫ్ సెలక్షన్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 2018 నుంచి 2021 మధ్య 2,65,468 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. అటు 100ల సంఖ్యలో గ్రూప్ క్యాడర్ పోస్టులు భారీగా ఖాళీలు ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. యూనియన్ గవర్నమెంట్ సర్వీసుల్లో 21,255 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నిర్వహించే యూపీఎస్పీలో 485 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. తమ హయాంలో ప్రభుత్వ శాఖల్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలే లేకుండా చేయాలనే కుట్రతో బీజేపీ పనిచేస్తుందని విపక్షాలు మండిపడ్డాయి. ఒకవైపు కేంద్రంలోని లక్షలాది ఖాళీలను భర్తీ చేయని ప్రభుత్వం, మరోవైపు బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లోని నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. మన రాష్ట్రంలో కూడా ఇవే డ్రామాలు చేయబోయిన కాషాయ పార్టీకి భంగపాటు తప్పలేదు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే 1,000,000 ఉద్యోగాల భర్తీ జరిగింది. మరికొన్ని ఉద్యోగాలను గుర్తించి వాటిని భర్తీ చేసే పనిలో ఉన్నారు. అయినా రాష్ట్ర బీజేపీ నేతలు దొంగ దీక్షల పేరుతో నిరుద్యోగుల్ని రెచ్చగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారు. అయితే వారి కుట్రలు ఫలించడం లేదు. దేశంలో మీ మోదీ సర్కార్ ఏం చేసిందని యువకులు తిరగబడుతున్నారు. దీంతో రాష్ట్ర బీజేపీ నేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది.